ప్రైజ్ ది లార్డ్ యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు ఈ రీతిగా యూత్ ఫర్ జీసస్ అనే ఒక టీవీ కార్యక్రమం ముఖ్యంగా యేసులో విజయం అనే ప్రోగ్రామ్ ని మరి మీరు చూసి ఆత్మీయంగా బలపడుతున్న విధానాన్ని బట్టి మరి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారా మరి ఈ రీతిగా దేవునిలో మనం ముందుకు వెళ్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు మరి పరిస్థితుల్లో ఏమైనప్పటికీ మరి ఆయన దేవుడు చాలిన దేవుడిగా మరి మన పక్షంగా ఉన్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం ఈ 2021వ సంవత్సరంలో మరి దేవుని కొరకు వినూత్నమైన రీతిలో ముందుకు వెళ్ళడానికి మరి ఈ యొక్క పరిచర్య నిమిత్తం మీరు ప్రార్థన చేయండి మా కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయండి మరి నేను అలాగే నా భార్య సిస్టర్ హెప్సీబా అలాగే ఇద్దరు బిడ్డలు అలాగే యూత్ ఫర్ జీసస్ టీమ్ బృందంగా మరి యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఒక టీమ్గా ఫామ్ అయ్యి మరి ఈ పరిచర్యలో ముందుకు వెళ్తున్నాం మా కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఎవరైతే మరి ఫోన్ చేసి మాతో మాట్లాడుతున్నారో తమ యొక్క ప్రార్థన అవసరతలతో తెలియజేస్తున్నారో వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు తగిన సమయంలో ఆయన కార్యాలు తప్పకుండా చేస్తాడు విశ్వాసంతో యేసయ్య వైపు చూడండి ఈ ప్రోగ్రామ్ని చివరి వరకు మీరు చూడవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడ నీకు వందనాలు ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభువా మీరే మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో ఒక అంశాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక వార్కి వెళ్ళినప్పుడు యుద్ధంలో గెలవాలి అంటే కొన్ని త్యాగాలు చేయాలి యుద్ధంలో విరోచితంగా పోరాడతారు యుద్ధంలో గెలిచినప్పుడు అంతా సాఫీగా జరిగిపోదు యుద్ధంలో అందరూ వెళ్ళి అందరూ క్షేమంగా రారు కొంతమందికి గాయాలవుతాయి కొంతమంది రక్తం పాలవుతారు కొంతమంది ఏకంగా మరణిస్తారు కొంతమంది ప్రాణ త్యాగాలు చేస్తారు అప్పుడు మరి విరోచితంగా పోరాడి విజయంతో తిరిగి వెనక్కి వస్తారు ఇప్పటికీ భారత జవానుల్ని అనేక మందిని మనం జ్ఞాపకం చేసుకుంటాం విజయ్ దివస్ అని లేకపోతే అనేక మంది విరోచితంగా పోరాడిన భారత జవానులు భారత సైనికుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం యుద్ధాల్లో గెలిచాము అంటే కొంతమంది త్యాగాలు చేశారు ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే సంఘంలో కూడా లేకపోతే దేవుని యొక్క పని జరగటానికి అనేక మంది ప్రాణ త్యాగాలు చేశారు అనేక మంది హతసాక్షులయ్యారు జ్ఞాపకం చేసుకోండి స్టెఫను తన ప్రాణాన్ని పెట్టాడు మార్టైర్ అంటే హతసాక్షిగా తన ప్రాణాన్ని దేవునికి అప్పగించాడు గతంలో మీకు తెలియజేశాను పాలికార్ప్ తన జీవితాన్ని త్యాగం చేశాడు దేవుని పని నిమిత్తం దేవుని కొరకు ముందుకు వెళ్ళాడు ప్రత్యేకంగా ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశము గాడ్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ వీక్నెస్ మన బలహీనతలలో దేవుని శక్తి గాడ్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ వీక్నెస్ ఆత్మీయ జీవితంలో శ్రమలు ఆత్మీయ జీవితంలో పరీక్షలు అనేది తప్పకుండా ఉంటాయి ఆత్మీయ జీవితంలో గెలవాలి అంటే ఆత్మీయ జీవితంలో విరోచితంగా దేవుని కొరకు మనం ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని పరీక్షలు ఎదుర్కోవాలి స్టూడెంట్స్ చూసినట్లయితే యంగ్ బాయ్స్ లేకపోతే మరి స్కూల్లో చిన్నపిల్లల్ని చూసినట్లయితే వారికి ఎగ్జామ్స్ పెడతారు సెమిస్టర్ ఎగ్జామ్స్ యాన్యువల్ ఎగ్జామ్స్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఎందుకంటే వారి యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి వారు ఎంత నేర్చుకున్నారో తెలుసుకోవడానికి ఆత్మీయ జీవితంలో కూడా తప్పకుండా పరీక్షలు ఉంటాయి ఆత్మీయ జీవితంలో సవాళ్లు ఉంటాయి ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు ఒంటరితనం అనేక మంది ఆత్మీయ లేకపోతే విశ్వాసుల జీవితాలు చూస్తే ఒంటరితనం లోన్లీనెస్ ఫీల్ అవుతారు కొంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఎంత ప్రార్థన చేసినా అనారోగ్య సమస్య నుంచి విడుదల రావట్లేదండి ఎంతగానో నేను కృంగిపోతున్నానని చాలామంది ఫోన్ చేస్తుంటారు చాలామంది బాధపడుతూ ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య కొంతమందికి మానసిక సమస్య కుటుంబాల్లో అసమాధానం ఒకే ఫ్యామిలీలో ఉంటారు కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితి అసమాధానం మానసికంగా కృంగిపోతూ ఉంటారు కుమిలిపోతూ ఉంటారు బాధ ఆవేదన ఎవరితో పంచుకోలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మీయ జీవితంలో సవాళ్ళు గుండా వెళ్తున్నారా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి మన బలహీనతల్లో దేవుని శక్తి గాడ్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ వీక్నెస్ అన్నీ బాగున్నప్పుడు కాదు కానీ మనం కుమిలిపోయినప్పుడు కృంగిపోయినప్పుడు నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు దేవుని శక్తి పరిపూర్ణంగా మన పట్ల ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అనేక మంది భక్తుల జీవితాలు చూస్తే ఏ భక్తుని జీవితం కూడా శ్రమలు లేకుండా లేదు
అనేక మంది భక్తుల జీవితాలను మనం అనేక సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాము. ప్రత్యేకంగా ఈరోజు ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూడబోతున్నాం. దానికి ముందుగా మనం చూసినట్లయితే యోబు జీవితంలో యోబు విరోచితంగా పోరాడాడు, దేవుని కోసం నిలబడ్డాడు, అనేక సవాళ్లు ఎదుర్కొన్నాడు, శ్రమలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, మై రిడీమర్ ఈజ్ అలైవ్. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. తన వాక్యం ద్వారా మాట్లాడబోతున్నాడు. కృంగిపోయావా? బాధలో ఉన్నావా? వేదనలో ఉన్నావా? ఆత్మీయంగా వెనక్కి జారిపోయావా? ఎవరితో పంచుకోలేకపోతున్నావా? అనారోగ్య పరిస్థితి, మానసిక వేదన, అసమాధానమా? బలహీనంగా ఉన్నావా? ఈ బలహీన పరిస్థితుల్లో నీకు దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్స్ పవర్ ఈజ్ అబండెంట్ ఎస్పెషల్లీ ఇన్ అవర్ సఫరింగ్స్ అండ్ ట్రయల్స్ అండ్ ట్రబుల్స్. దేవుని యొక్క శక్తి మన ఎడల పరిపూర్ణంగా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలు లేని క్రైస్తవ జీవితము క్రైస్తవ జీవితం కానే కాదు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. క్రైస్తవ జీవితము ఒక పూల పాన్పు కానే కాదు. యేసయ్య నమ్ముకుంటే ఆత్మీయ జీవితంలో శ్రమలు వస్తాయి. శ్రమలు లేకుండా, పరీక్షలు లేకుండా, బాధ వేదన లేకుండా ముందుకు వెళ్ళటం చాలా కష్టం. ఒక విజయాన్ని పొందుకోవాలంటే వీటన్నిటిని మనం ఎదుర్కోవాలి. అందుకనే యేసు క్రీస్తు వారు తన లేఖనాల్లో మనకు స్పష్టంగా తెలియజేశారు, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ఆత్మీయ యాత్రను ఒక కాంట్రాక్ట్ కాదు, కొద్ది కాలం కాదు, ఆయనను చేరుకునే వరకు, ఒక దినం ఆయన్ని మనం కల్లారా చూడబోతున్నాం, ఆ సమయం వరకు కూడా పరిస్థితులు ఏమైనప్పటికీ ఆయన కొరకు నమ్మకంగా ముందు కొనసాగాలి. ఏ కుటుంబం కదిపినా, ప్రతి కుటుంబంలో ఏ వ్యక్తిని కదిపినా, ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక లోటు, ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక శ్రమ గుండా వెళ్ళటం మనం చూడగలం. ఈరోజు మనం చూడబోతున్నాం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7 నుండి 10 వచనాల్లో అపొస్తలుడైన పౌలు జీవితంలో తను ఎదుర్కొన్న సవాలు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటున్నాడు కదా, నేను ముమ్మారు వేడుకున్నాను ప్రభువుని. నాకు శరీరంలో ఒక మాట చూడండి, 7వ వచనం చూడండి, అక్కడ అంటున్నాడు, నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అపొస్తలుడైన పౌలు అద్భుతమైన పరిచర్యలో ముందుకు వెళ్తున్నాడు. అలాంటి గొప్ప భక్తుని జీవితంలో కూడా ఒక ముళ్ళు. ఆత్మీయ జీవితంలో ముళ్ళుంటాయి, ఆత్మీయ జీవితంలో శ్రమ ఉంటుంది, ఆత్మీయ జీవితంలో ఏదో ఒకటి. ఒకరికేమో అనారోగ్యము శారీరక పరమైంది, ఒకరికేమో మానసిక పరమైంది, ఒకరికేమో ఆత్మీయంగా, ఒకరికేమో ఆర్థికంగా ఆర్థిక సమస్యలు, ఆర్థిక అప్పులు, బాధలు, వేదనలు. ఆత్మీయ జీవితంలో యేసు ప్రభుని అంగీకరించి నమ్ముకొని ఆయన కోసం గట్టిగా నిలకడగా నిలబడుతున్నప్పుడు ఒడిదుడుకులు వస్తాయి. అపొస్తలుడైన పౌలు జీవితంలో అంటున్నాడు, నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నన్ను నేను హెచ్చింపబడకుండా నిమిత్తము నన్ను నేను తగ్గించుకొని క్రీస్తుని హెచ్చించడానికి నా శరీరంలో ఒక ముళ్ళు. శ్రమలు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మన మేలు కొరకే. శ్రమ ఉంటేనే కదా మనం మోకరించేది, శ్రమ ఉంటేనే కదా కన్నీరు కార్చేది, శ్రమ ఉంటేనే కదా మనసు విప్పి దేవునితో మనం మాట్లాడేది, శ్రమ ఉంటేనే కదా దేవునికి సమీపస్థులంగా మనం ఉండేది. ఒకవేళ ఈ శ్రమల కాల సిలువ ధ్యాన కాలంలో ఒకవేళ మీరు ఉంటే, ఈ 40 దినాల లెంటును ఒకవేళ మీరు ఆచరిస్తూ ఉన్నట్లయితే, ఈ శ్రమల కాలంలో మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తు వారు కూడా సిలువ శ్రమల గుండా వెళ్ళారు. కారణం ఏంటంటే మనల్ని విడిపించడానికి, మనల్ని రక్షించడానికి ఆయన నలగొట్టబడ్డారు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు జీవితంలో కూడా అంటున్నాడు, నాకు శరీరంలో ఒక ముళ్ళు. ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు తప్పకుండా పరీక్షలుంటాయి. ఇక్కడ చూసినట్లయితే అంటున్నాడు పౌలు, అంటున్నాడు, నేను దాని విషయమై 8వ వచనంలో ముమ్మారు ప్రభువును వేడుకుంటిని. 3 టైమ్స్, ఒకటి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు దేవుణ్ణి నేను వేడుకున్నాను. వేడుకోవటం అంటే ఆల్మోస్ట్ లైక్ ప్లీడింగ్, రిక్వెస్టింగ్, బతిమాలుకున్నాడు. ప్రవ్వా, నాకు శరీరంలో ఒక ముళ్ళుంది,
బైబిల్ పండితులు చెప్తూ వెళ్ళారు, తమ పుస్తకాల్లో వ్రాస్తూ వెళ్ళారు. ఈ ముళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఈ ముళ్ళు ఏంటంటే, పౌలు ఒకవేళ మరి తన యొక్క సేవా ప్రయాణంలో వెళ్తున్నప్పుడు మైగ్రేన్ హెడేక్, మైగ్రేన్ విపరీతమైన తలనొప్పితో బాధపడ్డాడేమో అంటారు. కొంతమంది అంటారు అది చాలా తీవ్రమైన మలేరియా అంటారు, కొంతమంది అంటారు ఎపిలెప్సీ అంటారు. రకరకాల విధాలుగా వ్యాఖ్యానించారు, కానీ ఏ ముళ్ళో ఎగ్జాక్ట్గా మనకు తెలియదు. కానీ పౌలు ఒక శారీరక ముళ్ళు చేత బాధపడుతున్నాడు. ఒకవేళ అనేక సంవత్సరాలుగా అనారోగ్యంతో అలాగే మంచం మీదే ఉండి నొప్పులతో తీవ్రమైన బాధతో ఆ పెయిన్తో అనేక లక్షల రూపాయల హాస్పిటల్కి ఖర్చు పెట్టి బాధతో ఉన్నావా, నిరాశతో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, దేవునితో మాట్లాడుతున్నాడు, ముమ్మారు నేను వేడుకున్నాను, ఐ ప్లీడెడ్ అండ్ ఐ రిక్వెస్టెడ్ లార్డ్. దేవుడు కొన్నిసార్లు అనుకుంటా మన ప్రార్థన వింటలేదా, దేవుడు అన్నవాడు ఉంటే నా ప్రార్థన ఎందుకు వింటలేదు, దేవుడు నా ప్రార్థన వింటే నాకు జవాబు ఇవ్వాలి కదా, దేవుడు నన్ను స్వస్థపరచాలి కదా, దేవుడు నాకు విడుదల ఇవ్వాలి కదా, నేను ఒంటరితనంతో బాధపడుతున్నాను, దేవుడు నాతో మాట్లాడలేదేంటి. చాలాసార్లు మనస్సులో 1000 ప్రశ్నలు, అనేక ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. కొన్నిసార్లు అసలు మనం అందరికీ దూరంగా ఉన్నట్లు ఉంటుంది, మనం ఒంటరిగా ఫీల్ అవుతున్నట్టు ఉంటుంది, మనం బాధతో ఉన్నట్టు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి వేడుకున్నా కొన్నిసార్లు జవాబు రాకపోవచ్చు, కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, కొన్నిసార్లు దేవుని చిత్తం నెరవేర్చబడటానికి టైం పట్టచ్చు, కొన్నిసార్లు లైఫ్ లాంగ్ అది కంటిన్యూ అవ్వచ్చు. ఎప్పుడు మా యవనస్తులకి చెప్తూ ఉంటాను, ఐజాక్ వాట్స్ యవనస్తుడు అన్నీ మంచం మీదే, తినటం మంచం మీదే, పడుకోవటం మంచం మీదే, జీవితాంతం చాలా వేదన గుండా వెళ్ళాడు, అనారోగ్య పరిస్థితుల గుండా వెళ్ళాడు. దేవుణ్ణి ఎప్పుడు నెపం వేయలా, దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పలా, దేవునిపై సనిగి గొనగల ఒక పని చేశాడు. దేవుడిచ్చిన తలాంతును బట్టి 750 క్రైస్తవ పాటలను రాశాడు ఐజాక్ వాట్స్. ఆత్మీయ జీవితంలో పరీక్ష ఎప్పుడూ మేలు కొరకే. శారీరకంగా అయినా మానసికంగా అయినా ఆత్మీయంగా అయినా కృంగిపోతున్నామంటే కృంగిపోయి దేవునికి దూరంగా వెళ్ళటం కాదు, కానీ దేవునికి సమీపంగా ఉండాలి. దేవుడు అపొస్తలుడైన పౌలుతో మాట్లాడుతున్నాడు. 2 కొరింథీ 12:9 చూడండి, ఇక్కడ అంటున్నాడు, అందుకు దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలును. వండర్ఫుల్ వండర్ఫుల్ కంఫర్టింగ్ వర్డ్స్. దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. పరిస్థితుల్లో ఏమైనప్పటికీ దేవుని కృప నీకుంటే అది చాలు, ఆయన కృప, ఆయన హస్తం, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే చాలు. మనం అనుకుంటాం ఏంటి అసలు ఇలా ఉంది, ఏంటి ఆన్సర్ రావట్లేదు, నా పరిస్థితి ఏంటి, ఎప్పుడు దీనికి సొల్యూషన్, ఎప్పుడు విడుదల అనుకుంటాం. దేవుడు చూస్తున్నాడు, ఆయన ఆమ్ని ప్రెజెంట్ అంటే సర్వవ్యాపి, ఆయన ఆయనకి తెలియకుండా ఏం ఉండదు, సర్వజ్ఞాని ఆమ్నిషియంట్, ఆయనకి అన్నీ తెలుసు, నీకేం జరగబోతుందో తెలుసు, నీ సమస్య ఎప్పుడు వరకు ఉంటుందో కూడా ఆయన తెలుసు. మనమో కంగారు పడిపోయి మనం ఎగిరెగిరి గంతులు వేస్తుంటాం, కానీ గాడ్ నోస్ ఎవ్రీ సింగిల్ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి క్షణము ప్రతి నిమిషము ఆయనకి తెలుసు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కురింగిపోయావా, కంగారు పడుతున్నావా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నా కృప నీకు చాలును. ఈ పరిస్థితుల్లో దేవుని కృప నీ పట్ల మెండుగా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కృప అనే మాటకు మనం చెప్తాం కదా, యోగ్యత లేని వారికి యోగ్యత, అర్హత లేని వారికి అర్హత, అన్మెరిటెడ్ ఫేవర్ అంటారు ఇంగ్లీష్లో. వి డోంట్ డిజర్వ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్, అన్మెరిటెడ్, వీ డోంట్ డిజర్వ్ ఇట్, బట్ గాడ్ హిమ్సెల్ఫ్ షోస్ హిస్ ఫేవర్ టువర్డ్స్ అస్. మన పట్ల తన యొక్క కృపను ఆయన చూపిస్తున్నాడు. మనం యోగ్యులం కాదు, మనం అర్హులం కాదు, మనం ప్రార్థన చేసినంత మాత్రాన వెంటనే రిప్లై ఇవ్వాలని లేదు, ఆయన ఇష్టం, ఆయన చిత్తం, మన జీవితాలను బట్టి ఆయన ఇష్టానుసారంగా ఆయన చిత్తానుసారంగా ఆయన కార్యం చేస్తాడు. వెంటనే చేయాలని మనం డిమాండ్ చేసే పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉండి ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటి తెలుసా, పౌలుకి నీ ముళ్ళంతా తీసేస్తానని దేవుడు చెప్పట్లా, పౌలుకి నీ సమస్య అంతా తీసేస్తానని చెప్పట్లా, పౌలుకి నీకు ఇంకా నీకు ఆరోగ్యపరంగా బాధ ఉండదని చెప్పట్లా. పౌలుకి ఒక మాట అంటున్నాడు, నీ సమస్య అలాగే ఉంటుందేమో కానీ నీకు ఒకటి చెప్తున్నాను, నా కృప నీకు చాలును.
దేవుణ్ణి అర్థం చేసుకునే విషయంలో మనం సరైన అవగాహన లేకుండా ఉంటున్నాం. దేవుడు అంటే ఎలా అయిపోయిందంటే ఏ చర్చికైనా వెళ్ళండి, ఏ డినామినేషన్ అయినా, దాని గురించి నేను మాట్లాడట్లేదు. బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లా, బైబిల్లో ఉన్న దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవట్లా. దేవుడు అంటే మనకున్న అవగాహన ఏంటంటే ప్రార్థన చేస్తే తగ్గిపోవాలి, ప్రార్థన చేస్తే రోగం పోవాలి, ఆరోగ్యం అంతా బాగుండాలి, హల్లెలూయా స్తోత్రం, దేవుడు గొప్పవాడు. ఇది మాత్రమే కాదు, దేవుడు అలా చెప్పట్లేదు కదా, చాలా సందర్భాలు ఉన్నాయి. ఒక్క ఉదాహరణ తీసుకొని మనం మాట్లాడలేం. బైబిల్లో వందల వందల సందర్భాలు, భక్తుల జీవితాలు ఉన్నాయి. సమస్య వచ్చినప్పుడు మనకే సమస్య అనుకుంటున్నాం. అనేక మంది భక్తులు మనకంటే ముందు దాటి వెళ్ళారు. విశ్వాస వీరులు, హెబ్రీ 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరులు సవాళ్ళు ఎదుర్కొని వెళ్ళారు. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, పరీక్షించాడు, తీసుకెళ్ళి నీకు ఒక్కగానొక్క కుమారుని తీసుకెళ్ళి బలి ఇవ్వమంటున్నాడు. చాలా సంవత్సరాలకు పుట్టాడు, ముసలి వయసులో పుట్టాడు, ఒక్కడే ముద్దుల కొడుకు, ఇస్సాకు నవ్వుల కొడుకు, తీసుకెళ్ళి బలి ఇవ్వమంటున్నాడు. పరీక్ష, ఒక టెస్ట్, అది చాలా కష్టం అది ఫేస్ చేయటం. అలాంటి సవాళ్ళు భక్తులు మన ముందు ఎదుర్కొని వెళ్ళారు. దేవుని కోసం సవాళ్ళలో, శ్రమలలో, పరీక్షల్లో నమ్మకంగా నిలబడ్డారు. కాబట్టి దేవుడు వారిని విశ్వాస వీరులుగా ఆ లిస్టులో పెట్టాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలు అందరికీ రావు, ఎవరు తట్టుకోగలరో వారికే వస్తాయి. ఎవరు నిజంగా దేవుని కోసం నిలబడగలరో వారికే వస్తాయి. శ్రమలు ఎక్కువగా నీకు వస్తున్నాయంటే, లేకపోతే శోధనలు, బాధలు ఎక్కువగా వస్తున్నాయంటే నువ్వు ధన్యుడివి. ఆత్మీయ జీవితంలో శ్రమలు మనల్ని ఇంకా దేవునికి సమీపంగా చేస్తాయి, మనల్ని నలగొడతాయి, మనకి చాలా పాఠాలు నేర్పిస్తాయి. ఇక్కడ అంటున్నాడు దేవుడు, అంటున్నాడు నా కృప నీకు చాలును. బాధ తీసేస్తానని చెప్పట్లా. అక్కడే ముళ్ళు గురించి మాట్లాడుతున్నాడు పౌలు, ముమ్మారు వేడుకున్నాను అంటున్నాడు. దేవుడు వెంటనే సొల్యూషన్ ఇవ్వట్లేదు, కానీ ఒక కంఫర్టింగ్ వర్డ్ ఇస్తున్నాడు, నా కృప నీకు చాలు. నీకు ముళ్ళు ఉంది, నువ్వు 3 సార్లు ప్రార్థన చేసావు, నేను తీసేస్తానని ఏం చెప్పట్లా, కానీ ఒకటి చెప్తున్నాను, నా కృప నీకు చాలు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నా మీతో దేవుడు వాక్యానుసారంగా మాట్లాడుతున్నారు. శ్రమలు వస్తాయి, శ్రమలు రావని బైబిల్ చెప్పట్లేదు. పరీక్షలు ఉంటాయి ఆత్మీయ జీవితంలో, ఏ పరిస్థితి అయినా ఉంటుంది, కానీ ఆయన కృప నీకు చాలు, ఆయన కృప నీకు చాలు. అందుకే 91వ కీర్తన 15వ వచనంలో శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. శ్రమలో నీకు తోడుగా ఉంటాడు. ముందు ఫస్ట్ స్టెప్, గాడ్ ఈజ్ విత్ యూ. నాతో ఎవరు మాట్లాడలేదండి, నా సమస్య ఎవరు అర్థం చేసుకోవట్లేదండి, ఎవరికి చెప్పినా నా బాధ పోవట్లేదండి అని ఒకవేళ అనుకుంటున్నావా, గాడ్ నోస్ యువర్ ప్రాబ్లం. దేవునికి నీ సమస్య తెలుసు, దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, ఆయన కృప నీ పట్ల ఉంది. ఆయన కృప ఉంటే చాలు కదా, ఆయన ఉంటే చాలు కదా మనకి, ఆయన సన్నిధి మనకు ఉంటే చాలు కదా. ఆయన కృప మన పట్ల ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్, కొంచెం కాదు, మనకి ఎంత కావాలో ఆయన కృప అంతగా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మానవునికి ఉన్న తేడా అదే. నేను గమనించాను నా యొక్క ఆత్మీయ జీవితంలో, అన్నీ ఉన్నప్పుడు మనుషులు ఉంటారు, కానీ ఏమీ లేనప్పుడు మనుషులు మనతో ఉండరు. ఏమీ లేని సమయంలోనే దేవుడు మనతో ఉంటాడు, బాధలో ఉన్నప్పుడే మనతో ఉంటాడు. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ పౌలుతో, అంటున్నాడు నా కృప నీకు చాలును, కామ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. చూడండి ఎంత, అంటే ఈ కాంట్రాస్టింగ్ వర్డ్స్ అంటారు ఇంగ్లీష్లో, దీన్ని ఆక్సిమోరాన్ అంటారు. ఒక పక్కన బలహీనత అంటున్నాడు, ఒక పక్కన శక్తి అంటున్నాడు. ఈ రెండు కలవు, 2 sides of the coin. ఇక్కడ ఏమంటున్నాడంటే నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణంగా ఉంటుంది. అదే మన అంశము, గాడ్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ వీక్నెస్. మన బలహీనతలో దేవుని శక్తి. మనం బలహీనమే, మానవపరంగా, శారీరకంగా, ఆర్థికంగా, చాలా ప్రతి ఒక్కరికి, ఏ కుటుంబం చూసినా నాకే సమస్యలు లేవండి, నేను హ్యాపీగా ఉన్నాను అన్నవారు చాలా అరుదు, 1% కూడా ఉండరేమో. విశ్వాసుల గురించి నేను మాట్లాడుతున్నాను. విశ్వాస జీవితంలో తప్పకుండా సవాళ్ళు ఉంటాయి ఏదో విధంగా, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన బలహీనతల్లో దేవుని శక్తి పరిపూర్ణమగుచున్నది. అందుకే కీర్తనకారుడు చాలాసార్లు చెప్తాడు, 18వ కీర్తనలో అంటాడు, యెహోవా నా శైలము, నా కోట, నా ఆశ్రయదుర్గం అంటాడు. 46వ కీర్తనలో దేవుడు మనకు ఆశ్రయదుర్గము, ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం బలహీనంగా ఉన్నప్పుడే
కృంగిపోయినప్పుడే దేవుని శక్తి అమేజింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని శక్తి పరిపూర్ణంగా ఉంటది. టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తాం, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. సచిన్ టెండూల్కర్ వస్తాడు, బూస్ట్ తాగండి మీకు ఎనర్జీ వచ్చేస్తుంది. ఫిజికల్గా బూస్ట్ తాగితే పిల్లలకి ఎనర్జీ రావచ్చు, ఆత్మీయ జీవితంలో బూస్ట్ తాగితే ఎనర్జీ రాదు, ఫ్రూట్ జ్యూస్ తాగితే రాదు. దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేయాలి. ప్రభువా నాతో మాట్లాడు, ఈ పరిస్థితుల్లో ఈ సమస్యను ఎదుర్కొనే శక్తిని నాకు ఇవ్వు నాయన, నా వల్ల కావట్లా, నేను బలహీనుణ్ణి, నేను బలహీనురాలుని, ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ని, ఈ పర్టిక్యులర్ సిట్యువేషన్ని నా వల్ల నాకుగా నేను ఫేస్ చేయలేను, కానీ నీ శక్తిని నాకు ఇవ్వు అంటే దేవుడు తన శక్తిని అనుగ్రహిస్తాడు. దేవుడు ఎదుర్కొనే పరిస్థితుల్ని, ఎదుర్కొనే బలాన్ని దేవునికి ఇస్తాడు. అంటున్నాడు, నా శక్తి పరిపూర్ణ మగుచున్నది. జీరోలో ఉన్న నీకు దేవుని యొక్క శక్తి తిరిగి నిన్ను వెనక్కి లాగుతుంది, తట్టి లేపుతుంది, ఆత్మీయంగా బలపరుస్తుంది. దేవునికి దూరంగా వెళ్ళిపోతే ఇంకా అలాగే అయిపోతావు, కానీ దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. బలహీనంగా ఉన్నావా, కృంగిపోయి ఉన్నావా, దేవుని శక్తి నీ పట్ల పరిపూర్ణంగా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటున్నాడు కదా, క్రాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడును. విశేషంగా బలహీనంగా ఉన్నప్పుడే సంతోషపడతారంట. అది ఎలా సాధ్యం? ఇది స్పిరిచువల్ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన స్పిరిచువల్ లెవెల్స్ చాలా లో స్టాండర్డ్స్లో ఉన్నాయి. అంటే సమస్య వచ్చినప్పుడు మనకి ఎప్పుడు ఏడుపు, బాధ, వేదన, నాకే వస్తున్నాయండి సమస్యలు అండి అంటాం. నేను కాబట్టి తట్టుకుంటున్నాను, వేరే వాళ్ళు అయితే తట్టుకోవడం కష్టమని అంటారు కొంతమంది. నో, అంటున్నాడు అలాంటి పరిస్థితుల్లోనే బలహీనత ఏందే విశేషముగా క్రీస్తునందు నేను సంతోషించున్నాను. అందుకే అంటాడు చూడండి, పదవచనంలో నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. నేను బలహీనంగా ఉంటే ఇంకా బలహీనుడిని అయిపోతానని అట్లా, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడిని. ఎందుకు? నా కృప నీకు చాలును, దేవుని కృప నా పట్ల ఉంది. ఎందుకు? దేవుని శక్తి పరిపూర్ణంగా ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సమస్య ఏదైనప్పటికీ దానికి సొల్యూషన్ కేవలం ఏసయ్య పాదాలు పట్టుకో, ఏసయ్య దగ్గరికి రా, ఏసయ్యతో మాట్లాడు, అది తెలియజేయి, ప్రార్థన చేయి, వేడుకో. దేవుడు తీస్తే తీస్తాడు, తీయకపోయినా, ఆ సమస్య నుంచి విడుదల లేకపోయినా ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన కృప నీకు చాలు. అంత మాత్రమే కాదు, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడు నేను బలవంతుణ్ణి అంటున్నాడు. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. ఎలా సాధ్యమండి? ఇబ్బందుల్లో ఏంటి సంతోషించడం ఏంటి? ఒకవేళ మొత్తం అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాం, మొత్తం మంచం మీద ఉన్నాం, పారాలసిస్, సంతోషించడం ఎలా సాధ్యం? ఎప్పుడు పోతుందా, ఎప్పుడు లేచి నడుస్తామా, ఎప్పుడు ఆఫీస్కి వెళ్తామా, ఎప్పుడు పనులు చేసుకుంటామని ఆలోచిస్తాం, కృంగిపోతాం బాగా. ఇక్కడ ఏంటంటే, దేవుని కలిగి ఉన్నవారు, దేవునిపై ఆధారపడేవారు, దేవునిపై నమ్మకం ఉంచి ఆయన చూసుకుంటాడులే, ఆయనకు అప్పగించేవారు కంగారు పడరు. ఇంకా ఆయన చూసుకుంటాడు, ఆయన టైంలో ఆయన ఆన్సర్ ఇస్తాడు. కనుక ఇది నువ్వు అనుమతించావు, దేవుడు అనుమతించకుండా ఏ పరీక్ష రాదు. ఆయనకి తెలియకుండా విశ్వాసుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన అనుమతించాడు, ఆయన అలౌ చేశాడు, ఆయన సైన్ చేసి ఓకే చేశాడు, అందుకే వచ్చింది ఈ పరీక్ష. కొన్నిసార్లు దేవునికి ఇష్టం లేని పరిస్థితులు దీవించినప్పుడు దేవుడు శ్రమ, అది వేరు, శిక్షిస్తాడు, అది వేరు. ఆత్మీయ జీవితంలో పరీక్షలు మన మేలు కొరకే. అందుకే అంటున్నాడు, ఇబ్బందుల్లో, ఉపద్రవంలో, బాధలో నేను సంతోషించుచున్నాను. ప్రభువా ఈ పరిస్థితుల్లో కూడా నేను సంతోషిస్తున్నాను. నువ్వు ఉన్నావు, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిట్యువేషన్. ప్రతి పరిస్థితుల్లో నువ్వు చాలిన దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని యేసయ్య వైపు మనం చూడాలి. మూడు సార్లు వేడుకున్నాడు, దేవుడు ఆ ప్రాబ్లం తీయలేదు, కానీ దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలను, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు నేను బలవంతుణ్ణి. నేను బలహీనత యందు దేవుని శక్తి పరిపూర్ణంగా నా పట్ల ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సమస్యలో, బాధలో, వేదనలో ఉన్నావా, అనారోగ్య పరిస్థితి, ఆత్మీయంగా చప్పబడిపోయావా, దేవునితో సహవాసం లేదా, నీకు ఒంటరిగా ఫీల్ అవుతున్నావా, మానసికంగా కృంగిపోయావా, దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన వేడుకో, ముమ్మారు వేడుకున్నాడు, నా కృప నీకు చాలును అంటున్నాడు. నీ సమస్యలో
ఆయన కృప మెండుగా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అంత మాత్రమే కాదు, బలహీనంగా ఉన్నప్పుడు కృంగిపోవద్దు, ఎందుకంటే దేవుని శక్తి పరిపూర్ణంగా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. గాడ్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ వీక్నెస్, మన బలహీనతల్లో దేవుని శక్తి మెండుగా ఉంది. దేవుడు చాలిన దేవుడు. శ్రమలో, పరీక్షలో ఓర్పుతో ఆయన కొరకు జీవించినప్పుడు తప్పకుండా ఒక దినాన ఆయన విజయాన్ని ఇస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ సమయంలో ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రమలో, పరీక్షలో, బాధలో, వేదనలో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. నా కృప నీకు చాలును అని మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. పరిస్థితులు ఏమైనప్పటికీ నీ కృప మా పట్ల ఉంది నాయన, అది చాలు నాయన. నీ గొప్ప ఆదరణ చేత ప్రతి ఒక్కరిని మీరు ఆదరించమని, ధైర్యపరచమని, శ్రమలలో నీ కొరకు నిలబడే అనుభవం వారికి నేర్పించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా నంబర్స్ 888-555-6363, 9866-00-3895. గాడ్ బ్లెస్ యూ.